ఘటనను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. ఓ యువతిపై యువకులు అత్యాచార యత్నం అత్యంత హేయమైన చర్య అన్నారు. చదువుకున్న యువకులు కూడా ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. నిర్భయ చట్టాలు ఉన్నా కూడా యువకులు ఊర కుక్కల మాదిరి రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులను కఠినంగా శిక్షించాలి అంటున్న దన్నపనేతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఇద్దరు యువకులు వీడియో తీస్తుంటే మరో యువకుడు ఆమెపైన అత్యాచార యత్నం ప్రయత్నం చేయబోతున్నాడు, ఆమె అరుపులు కేకలతో వదిలిపెట్టానని కేకలు కూడా వేసింది. అయితే అసలు ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గారు మనతో ఉన్నారు. ఆమె మాటల్లో మనం మనం చెప్పండి, అసలు ఈ ఘటన ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటి వరకు కూడా నా దగ్గరకు వచ్చినటువంటి కేసులన్నింటిలో కూడా హృదయాన్ని బాగా గాయపరిచింది ఈ కేసు అండి. ఒకటి తాడిపత్రిలో ఆమె తల్లిదండ్రులని ఏదైతే ఆ రోజున లక్ష్మీ ప్రసన్న తల్లిని చెల్లెల్ని చంపిన తల్లిని చచ్చిపోవడం ఆ సంఘటన ఒక రకంగా కదిలిస్తే అంతకన్నా ఎక్కువగా బాధ పెట్టిందండి ఈ సంఘటన. ఏంటంటే మనం ఎక్కడో సినిమాల్లో చూపించినట్టు ఎక్కడో చూపించినట్టు మహిళలను బలత్కారం చేయడం ఇదంతా కూడా సినిమాల్లో చూసాం కాబట్టి ఈ విధంగా సోషల్ మీడియాలో రావటం అది సెల్ ఫోన్లో చూస్తూ ఉంటే చాలా బాధేసింది. నేనేదో ఫంక్షన్కి హైదరాబాద్ వెళ్ళాలని చెప్పని రవీంద్ర భారత్లో ఫంక్షన్ ఉంటే వెళ్దాం అనుకున్నాను, అది క్యాన్సిల్ చేసుకున్నాను. చాలా బాధగా ఉంది. ఇప్పుడు వెంటనే నేను కనిగిరి వెళ్తాను. కనిగిరి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా కలుస్తాను. సీఎం గారు కూడా చాలా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు, వెంటనే అందరినీ స్పందించమని అందరికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు నాకేమనిపిస్తుందంటే మొన్న కుక్కల దాడిలో గాయపడి మరణించాడు కుర్రాడు, మన పత్రికల ఛానల్ అంతా కూడా వచ్చింది ఈ కుక్కల దాడిలో మరణించిన కుర్రాడని. అవి వీధి కుక్కలు, ఇవి ఊర కుక్కలా లేకపోతే వేట కుక్కలా తెలియడం లేదు. వీళ్ళు మనుషులు కాదు, వాళ్ళేమి మైనర్లు కాదు, మేజర్ పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, సంస్కారం ఉన్నటువంటి పిల్లలు. ఆడపిల్లలు నమ్మి వచ్చారా నమ్మక వచ్చారా లేదా ఎట్లా వచ్చారనేది కొంచెం పక్కన పెడితే ముందుగా మనం చెప్పాల్సింది వీళ్ళు చేసిన క్రూరారతి క్రూరమైన నీచాతి నీచమైనటువంటి పని. ఒకడు పట్టుకో పట్టుకోమని అరవటం, వాడు ఇంకా చండాలంగా మాట్లాడుతూ ఆ అమ్మాయి మీద దాడి చేయడం, ఈవిడు వీడియోలు తీయడము, ఇంకొక అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయిని యువతలు లాక్కురావడం, మళ్ళీ ఆ అమ్మాయిని నెట్టేసి ఆ అమ్మాయిని కింద పడేసి బట్టలు నిచ్చించేయడం, ఇదంతా చూస్తుంటే అసలు మానవత్వం ఎక్కడుంది ఏంటని అనిపిస్తూ ఉంది. మానవత్వం అని చిరునామా ఎక్కడని అడగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. హృదయ విదారక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇట్లా ఆడపిల్లలు జీవితాలు ఈ విధంగా అవుతున్నాయి అనేది చాలా చాలా బాధ అవుతుంది. ఆడపిల్లలు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎక్కడ పడితే అక్కడ పోవద్దని చెప్పి నేను వేడుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి గమనించండి, మీ పిల్లల యొక్క ప్రవర్తన, మీ పిల్లల యొక్క బాడీ లాంగ్వేజ్, మీ పిల్లల యొక్క మాట తీరు, మీ పిల్లలు ఫోనుల్లో మాట్లాడే వ్యవహారాలు ఇవన్నీ కూడా కనిపెట్టి ఉండండి అని చెప్పని చెప్పాల్సి వస్తూ ఉంది. అయినా కూడా ఈ విధంగా జరగటం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి లేదు. వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా కఠినంగా వ్యవహరించాలి, అంటే ఎలాంటి చట్టాలు కూడా తీసుకురావాలి? నేను ఒకటేనండి, ఆ రోజున యాసిడ్ పోసి మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ మన హైదరాబాద్లో వరంగల్ అమ్మాయిల మీద ప్రసన్న ప్రవీణ్ అనే అమ్మాయిల మీద యాసిడ్ పోస్తే ముగ్గురిని ఆ రోజున ఎన్కౌంటర్లో ముగ్గురిని చంపేయడం జరిగింది. అప్పటికప్పుడు కాల్చిపారేయడం జరిగింది. దానికి ఎంతోమంది సంతోషించారు, చాలామంది. చివరికి తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకులు బాడీలు చుట్టానికి కూడా రాలేదు, అయినా కూడా ఇక్కడ సిగ్గులేదు. కానీ ఇవాళ అట్లాంటి ఏదైనా ఎరగొట్టమని నాలాంటి వాళ్ళు చెప్పినా, కత్తులు పట్టుకోండి అని చెప్పినా, లేకపోతే ఏదైనా ఇట్లా బలత్కారం చేసినప్పుడు ఒక రాయి పెట్టో లేకపోతే ఒక రోకల బండ పెట్టో బాధండి అని చెప్తే మహిళా కమిషన్ చైర్మన్ ఇలా మాట్లాడటం ఏంటది? మానవ హక్కులని అదిని ఇదిని మాట్లాడుతున్నారు, ఇది మానవత్వమా? ఇప్పుడు మానవ హక్కుల వాళ్ళు ఏం మాట్లాడతారు దీని గురించి? ఏ శిక్ష ఏమని చెప్తారు? ఈ విధంగా అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారో, అమ్మాయిలు ఎంత బాధపడుతూ ఉంటారో, తోటి అమ్మాయిలు ఎంత భయపడిపోతారు. ఆడపిల్లలు ఇవాళ నిర్భయంగా రావాలంటున్నాం, కో ఎడ్యుకేషన్ ఉండాలంటున్నాం, ఇటువంటి పరిస్థితులు ఈ విధంగా రావటం ఏంటి? అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి, ఇది హృదయభేదారకమైన సంఘటన. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, నిర్భయ చట్టాలు కూడా వీళ్ళకి సరిపోవు అని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కనీసం వాళ్ళు ఉన్నటువంటి తల్లి కానీ అక్క కానీ చెల్లి కానీ వారు కూడా కనీసం గుర్తు రాలేదని కూడా ఆమె ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా కూడా ఆడపిల్లలని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పెంపకంపై కూడా దృష్టి పెట్టాలి, వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఎటు వస్తున్నారని కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ చెప్తున్నారు. ఈ ఘటన తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, HMTV గుంటూరు.